హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముక్తిధమ ఆలయం దగ్గర ఉన్నామండి. ఇది నాసిక్లో శివారులో ఉందండి. ఇది నాసిక్ బస్ స్టేషన్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది నాసిక్ నగరంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణలో ఒకటి అండి. అంత బాగుంటుంది టెంపుల్ ఇది. ఇక్కడ హిందూ మతంలోని చాలామంది దేవతలు మరియు దేవతల నివాసాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయండి. ఈ అద్భుతమైన మందిరం భారతదేశంలోని మొత్తం 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాన్ని ప్రదర్శించిన ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ముక్తిధమ కాంప్లెక్స్లో శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. కృష్ణ దేవాలయం గోడలపై కృష్ణుడు మరియు మహాభారతం యొక్క జీవిత దృశ్యాలను వర్ణించే చిత్రాలు ఉన్నాయండి ఈ కృష్ణ దేవాలయం గోడలపైన. ఈ గోడలపైన చిత్రీకరించిన ఒక ప్రముఖ చిత్రకారుడు రఘువీర్ అండి. ఆయనే చాలా అద్భుతంగా చిత్రీకరించారు గోడలపైన. అంతేకాకుండా మరొక అద్భుతం ఏమిటంటే, భగవద్గీతలోని 18 అధ్యాయాలు దేవగిరి లిపిలో ఈ గోడ మీద కనిపిస్తాయండి ఎంట్రన్స్లో మనకి. అంతేకాకుండా ఇందులో కైలాసగిరిని కూడా నిర్మించారండి. అందులో నివసించే దేవతలందరూ కూడా ఇక్కడే ఉన్నారండి వీళ్ళందరూని. ఇది టెంపుల్ అండి ఇదంతాని. అంతేకాకుండా ముక్తిధమ ఆలయ సముదాయాన్ని 1971లో దివంగత శ్రీ జయరాంబాయ్ నిర్మించారండి. చూడొచ్చు ఇక్కడ కుంభమేళా జరుగుతుందండి. ఆ కుంభమేళాకైతే ఇంకా చాలా బాగుంటుందండి టెంపుల్. ఈ ఆలయం రాజస్థాన్లోని మక్రానా నుంచి పాలరాతితో మరియు రాజస్థానీ శిల్పాలతో నిర్మించబడిందండి. ఇక్కడ పార్కింగ్ అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. అక్కడ పార్కింగ్ చేసుకుని ఫ్రంట్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుగువారి ఫుడ్ అయితే బాగా దొరుకుతుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. టెంపుల్ ఫ్రంట్ అంతా అశోక వృక్షాలతో కవర్ అయిపోయి ఉంటుందండి. టెంపుల్ పాలరాతితో ఉండడం వల్ల చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి టెంపుల్ మొత్తం ఎలా ఉంటుంది. మినీ తాజ్మహల్ అండి. మనం ఇప్పుడు తాజ్మహల్ దగ్గర ఉన్నాం. సేమ్ తాజ్మహల్ని పోలే ఉంటుందండి దీని నిర్మాణం యాజ్ ఇట్ ఈస్గా. అక్కడైతే ఎలా ఉంటుందో అన్నీ అలాగే ఉంటాయండి. కానీ రియల్ తాజ్మహల్ చూడాలంటే కంపల్సరీ ఢిల్లీనే వెళ్ళాలండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఢిల్లీలో తాజ్మహల్ అయితే. చూడండి పెయింట్ మొత్తం పోయిందండి, దాదాపు 1 సంవత్సరాలు అయింది కదా వేసి. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ చాలా బాగుందండి. ఇది పక్షులు ఏమీ రాకుండా నెట్ కట్టేస్తారండి పైన. ఈ తాజ్మహల్ నేమ్ ఏంటంటే బీబీకా మక్బరా అని పిలుస్తారండి. అంతేకాకుండా దీన్ని దక్కన్ తాజ్గా కూడా వాడుకలోకి వచ్చిందండి ఇది. ఇది 1661లో నిర్మించారంటండి. ఇక్కడ 20 రూపాయలు ఛార్జ్ చేస్తారండి లోపలికి వెళ్ళడానికి టికెట్. నాలుగు వైపులా గార్డెన్స్తో చాలా బాగుంటుందండి. ఈ మినీ తాజ్మహల్ని ఔరంగజేబ్ నిర్మించారంటండి తన భార్య కోసం. సేమ్ షాజహాన్ తన భార్య కోసం ఎలా అయితే నిర్మించారో తను కూడా తన భార్య కోసం అలానే నిర్మించారండి. అయితే తన భార్య 1657లో మరణించిందండి ఔరంగజేబ్. తన భార్య పేరు దిలారాస్ బాను బేగం. ఇది 1661లో నిర్మించారండి తాజ్మహల్ అయితే. ఆ కాలంలో ఔరంగజేబ్కి ఈ తాజ్మహల్ నిర్మించడానికి 7 లాక్స్ అయినాయి అంటండి. ఈ తాజ్మహల్ వాస్తుశిల్పి మాత్రం అతావుల్లా హన్స్పత్రాయ్ నిర్మించారండి. హతవుల్లా అంటే ఎవరో కాదండి, తాజ్మహల్ ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించిన ఉస్తాద్ అహ్మద్కు కుమారుడండి ఈయన. ఆయన నిర్మించారండి ఈ తాజ్మహల్కి. నాలుగు వైపులా గార్డెన్తో చాలా బాగుంటుందండి తాజ్మహల్. సేమ్ అక్కడ ఎలా అయితే తాజ్మహల్ ఉందో సేమ్ అలానే యాస్టీస్గా నిర్మించారండి. మొత్తం డిజైన్ కూడా సేమ్ అండి. ఇది లోపలండి పైన ఔరంగాబాద్ భార్య సమాధి అండి, దిలారాస్ బానుబేగం సమాధి.
తన ప్రేమకు చిహ్నంగా ఈ తాజ్మహల్ నిర్మించారండి. ఇక్కడ అవి ఎల్లోర గుహలు అండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది కనిపించేవి.
ఇది బయట ఎంట్రన్స్లో అండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.